హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెనడాలో సిక్కు నేత హర్దీప్ సింగ్ నిజర్ హత్య తర్వాత భారత్ కెనడా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి మారింది కలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజర్ కెనడాలో హత్య అయిన కొన్ని నెలల తర్వాత యూకే ప్రధానమంత్రి సంచలన ప్రకటన చేసి ఈ ఘోరమైన కాల్పుల వెనుక భారత ప్రభుత్వ హస్తముందంటూ ఆరోపించారు ఖలిస్తాన్ కుంపట్లు కాస్త తీవ్ర ఆరోపణలకు దారితీస్తాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి భారత ప్రభుత్వమే ఈ హత్య చేయించిందని కెనడా ప్రధాని ఆరోపణల తర్వాత భారత రాయబార కార్యాలయం ఉద్యోగి భారత దౌత్యవేత్త పవన్ కుమార్ రాయ్ ను కెనడా బహిష్కరించింది కెనడా ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్ ఖలిస్తాని టెర్రరిస్ట్ హత్యతో తమకు సంబంధం లేదంటూ స్పష్టం చేసింది అంతేకాకుండా కెనడాకు దీటైన సమాధానం ఇచ్చింది కెనడా ప్రధాని ఆరోపణల తర్వాత కేంద్ర మంగళవారం ఉదయం కెనడా హైకమిషనర్ కెమెరు మాఖేని పిలిపించింది కెనడా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ ఐదు రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని భారత్ లోని దౌత్యవేత్తకు సూచించింది కెనడా దౌత్యవేత్త భారత అంతర్గత రాజకీయాలలో జోక్యం చేసుకున్నారని ఆరోపించింది అంతకుముందు ముందు కెనడా భారత దౌత్యవేత్త పవన్ కుమార్ రాయను బహిష్కరించిన విషయం తెలిసిందే ఆ తర్వాత కెనడా భారత అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకుంటుందని దౌత్యవేత్తలు కూడా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని కూడా కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది వాస్తవానికి కెనడా హై కమిషనర్ ను భారత్ పిలిపించింది దీని తర్వాత భారతదేశం ఒక సీనియర్ కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది ఈ నిర్ణయం గురించి కెనడా హై కమిషనర్ కు తెలియజేసింది దౌత్యవేత్తను వచ్చే ఐదు రోజుల్లో భారత్ విడిచి వెళ్లాలని కోరినట్లు తెలుస్తోంది కెనడా ప్రధాని ఆరోపణలను భారత ప్రభుత్వం పాటు రాజకీయ ప్రముఖులు అటువంటి అంశాల పట్ల బహిరంగంగా సానుభూతి వ్యక్తం చేయడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని పేర్కొంది కెనడాలో ఆశ్రయం కల్పించి భారతదేశ సార్వభౌమాధికారం సమగ్రతకు ముప్పును కొనసాగిస్తున్న కలిస్తాని ఉగ్రవాదులు తీవ్రవాదుల నుంచి దృష్టి మరల్చడానికి ఇటువంటి నిరాధార ఆరోపణలు ప్రయత్నిస్తున్నాయి ఈ విషయంలో కెనడా ప్రభుత్వం దుష్ట వైఖరి చాలా కోపంగా చాలా కాలంగా ఆందోళనగా మారిందంటూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది హత్యలు మానవాక్రమ రవాణా వ్యవస్థీకృత నేరాలతో సహా అనేక చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పేర్కొంది కెనడా నుంచి పనిచేస్తున్న అన్ని భారత వ్యతిరేక అంశాలపై సత్వర చర్య తీసుకోవాలని కోరింది కలిస్తానీ టైగర్ ఫోర్స్ సిక్ ఫర్ జస్టిస్ కెనడియన్ విభాగానికి నేతృత్వం వహించిన హర్దీప్ సింగ్ ని గురుద్వారా సమీపంలో గుర్తు తెలియని దుండగులచే కాల్చి చంపబడ్డాడు పంజాబ్లోని జలంధర్ కు చెందిన నిజర్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో కెనడాకు వెళ్లాడు భారతదేశంలో నియమించబడిన టెర్రర్ గ్రూప్ అయిన ఖలిస్తానీ టైగర్ ఫోర్స్కు మాస్టర్ మైండ్ గా ఉన్నాడు మా సబ్స్క్రైబ్ చేయండి